మేడం చెప్పండి సార్. అదే మీటింగ్ ఉంటది, అందరు రావాలని కోరుతున్నామండి. మీరు మీ తోటి కార్యకర్తలు అందరు కేసీఆర్ ఏం చేసినాడని రావాలి మేడం గద్దాలకి. అన్ని చేస్తున్నారు కదండి, అన్ని ఉన్నాయి కదా. మేడం ఏం చేయలేదు మేము. ఒక విద్యార్థి దశలో 2009 నుంచి 2012 వరకు నేను చదువుకుంటూ ఒక విద్యార్థి సంఘాల వెనుక నేను కూడా నా పాత్ర వహించినాను. ఈరోజు వేసిండ్రు కదండి పోస్ట్ లో, అన్ని రకమైన పోస్టులు ఇప్పుడు వేసిండ్రు కదా, ఇంకా అవి రాసుకోవాలి. ఏం వేసాడు మేడం అట్లే ఆయన మాయమాటలు. ఇంకా ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మాయమాటలు, ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మాయమాటలు. ఏం పోస్ట్ లేడు, ఏం చేయడు మేడం. ఆయన చేసే పనులన్నీ, కేసీఆర్ చేసే పనులన్నీ మోసపూరితమైన పనులే. ఆయన పాలన మొత్తం అట్రాక్షన్ పాలనే. ఇక తెలియని జనాలు రావాలి మనం పిచ్చోళ్ళు అయిపోవాలా. ఆయన ముఖ్యమంత్రి చేసిన తప్పుకి నాకు ఈ రోజు పొలం సమస్య వచ్చి పడింది. 8 సంవత్సరాలైంది మేడం ఆన్లైన్ లో భూమి లేక. ఆ సమస్య ఎట్లా పరిష్కారం చేయాలో కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తలేవు. నాదే కాదు, నా లాంటి సమస్యలు మస్తున్నాయి మా ఎల్కూరు గ్రామంలో. ఏం చేయాలో వచ్చి ఊగా వాళ్ళ కోసం వస్తే వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తాం, వాళ్ళని ఎమ్మెల్యేని చేస్తాము. వాళ్ళు బాగుంటారు కానీ యువతల మా లాంటి వాళ్ళు రైతుల సమస్యలు అట్లే ఉండవి, విద్యార్థుల సమస్యలు అట్లే ఉండవి, అన్ని అట్లే ఉండవి. ఆయన మేనిఫెస్టో నా దగ్గర భద్రంగా ఉంది, 2014లో తీసుకున్నది మేడం. చెప్పండి. 2014లో మేనిఫెస్టో తీసుకున్నాను, అది భద్రంగా దాచుకున్నా. దాంట్లో ఇచ్చిన మేనిఫెస్టో ఒక్కటి కూడా నెరవేరలే. కేవలం ఒక పెన్షన్లు తప్ప ఏం చేయలేడు ఆయన, అంతా వ్యర్థమే. ఒక రోజుగా హామీస్తాడు అయిపోయారు, రోజుగా హామీస్తాడు అయిపోయారు. మొన్న జూన్ నెలలేమో రేషన్ కార్డులు చేస్తామంటే ఇంతవరకే లేదు. మొన్న బీసీ లోన్లు అన్నారు, ఆ రోజు ప్రకటించినారు, ఆ రోజు ఎవరికి కూడా బీసీ లోన్ ఇవ్వలేదు, అప్పుడే వాటిని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. మరి బీసీలకు అందరికి ఇస్తున్నారు, మరి బోయోళ్ళు ఏం చేసినారు, బోయో వాల్మీకులు. ఏమో అండి, అన్ని సమస్యలు మీరే వచ్చి అడిగి తెలుసుకోవాలండి. మీటింగ్ వస్తానే కదా తెలుసు. మీటింగ్ వస్తా, మీటింగ్ వస్తా కేసీఆర్ తో మాట్లాడడానికి అవకాశం ఇప్పిస్తారా? ఓకే అండి, కుదిరితే ఖచ్చితంగా అవకాశం ఇప్పిస్తాం. కుదిరితే కాదు మేడం, ఖచ్చితంగా ఇప్పిస్తాం అవకాశం. అంటే నేను వస్తా గద్దాల మీటింగ్, కేసీఆర్ మీటింగ్ కి. అంటే మేము కూడా మీ లెక్క సాదాసీదా మనుషులమే కదండి, మేము వర్క్ ఉంది అని చేస్తున్నాము. అంటే ఖచ్చితంగా మేము అబద్ధాలు చెప్పి మళ్ళీ తర్వాత మేము మమ్మల్ని తిట్టుకుంటే బాగుంటుంది కదండి. అవును కరెక్టే మేడం. ఏం చేసినాడని రావాలి మేడం ఆయన? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాడా, ఇంకేమైనా ఇచ్చినాడా? ఇక ఏదో అది ప్రజల్ని ధరలు పెంచిన డబ్బులతోనా, వచ్చిన పన్నులతోనా, ట్యాక్సీలతోనా, చలానాలతోనా ఈ రోజు కలెక్టర్ ఆఫీసు లేదంటే ఎస్పీ ఆఫీసు కట్టినాడా డబ్బులతోనా? దానికి ఆయన ఇంత హడావుడి ఎందుకు, ఇంత ప్రజాధనము నాశనం చేయడానికి ఎందుకు ఇవన్నీ? ఏదో ప్రజలకు ఇండ్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇంకా రకరకాల పనులు చేసినాడంటే వచ్చినా బాగుంటది. ఏం చేసినాడు ఆయన వచ్చు ఇంత హంగామా చేస్తున్నారు కేసీఆర్ గారు వస్తున్నాడని? ఏమో అన్న, మీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. పిలవమన్నారు, మీ నెంబర్ ఇచ్చి పిలుస్తున్నాను. మీరు ఇటువంటి వాళ్ళ తరఫున ఫోన్లు కూడా చేయకూడదు మేడం, మీరు కూడా ఆలోచన చేయాలా. ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. మీరు ఇటువంటి వాళ్ళ తరఫున పని చేయకూడదు, ఇటువంటి పార్టీలలో పని చేయకూడదు, ఇటువంటి ఎమ్మెల్యేల తరఫున పనే చేయకూడదు. మీరు ఇంకా వేరే పని చూసుకోవాలా ధర్మంగా. సరే అండి, తప్పకుండా మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా. ఓకే సారీ అండి, మీకు ఇబ్బంది కలిగించి ఉంటాను. ఓకే మేడం.